దేవుని కి స్తోత్రములు ప్రభు పేరిట ఈ టీవీ కార్యక్రమం వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా శుభాగ్య వందనాలు తెలియపరచుకుంటున్నాను మరి ఈ రోజు 55వ ఎపిసోడ్ కు వచ్చాం గుండాపతిని దేవదానం గారు రాసినటువంటి యేసు ప్రభు మా ఇంటికి వచ్చారు అన్న పుస్తకం ద్వారా నేను ప్రభావితమై ఆయన రాసినటువంటి విషయాలు మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నా ఆ కుగ్రామంలో ఉన్నటువంటి వారి ఇంట్లో దేవుడు చేసిన ఆశ్చర్య అద్భుత కార్యాలు వరుసగా చెప్పుకుంటూ వస్తున్నా మరి ఏడు సంఘటనలు చెప్పాను దేవుడు ఆయనకు పరలోకాన్ని చూపించి మళ్ళీ వెనక తీసుకొచ్చి జాగ్రత్తగా ఉండు మిగతా జనాలు కూడా అంటే ఎక్కడ తప్పిపోకుండా తర్వాత వచ్చి నేను తీసుకెళ్తాను అని చెప్పి చెప్పటం అంతవరకు చూశాం తర్వాత 8వ సంఘటన ఏంటంటే ఒకరోజు కలలో దేవుడు నాతో మాట్లాడి నన్ను తన సేవకు రమ్మని పిలిచారు ఇది ఈయన పెద్దగా చదువుకోలేదు తర్వాత చెప్తాను కొన్ని విషయాలు పెద్దగా చదువుకోలేదు డిగ్రీ కూడా పాస్ కాలేదు జీవనాధారం ఏమీ లేదు ఉద్యోగం లేదు డిగ్రీ పాస్ కాలేదు కాబట్టి ఎప్పుడు ఉద్యోగం వస్తుందో రాదో తెలియదు కాబట్టి చదువుకోలేదు ఉద్యోగం లేదు పెద్దగా చదువు లేదు ఉద్యోగం లేదు కాబట్టి ఏం చేయాలా నాకు జీవనాధారం ఎట్లా అనుకున్న రోజుల్లో దేవుడు మాట్లాడి తన సేవ చేయమని ఆదేశించారట ఓహో అనుకుని ఈయన సేవ చేయాలంటే మరి బైబిల్ కోర్సు అయితే చదవాలి కదా అని చెప్పి మరి వేరే ఏదో బైబిల్ కాలేజీలు ఉన్న బైబిల్ కాలేజీ మహారాష్ట్ర తర్వాత చెన్నై అటువంటి వాళ్ళలో అక్కడ ఉన్నటువంటి బైబిల్ కాలేజీలకు అప్లికేషన్లు పెట్టి ఉన్నాడట అప్పుడు కావలిలో అదే ఈవేళ విలేజ్కి పక్కన ఉన్న అదే ఉన్నటువంటి టౌన్లో దగ్గర ఉన్న టౌన్లో కావలిలో కృపమ్మ అనే ప్రవక్తని ఉండేవారు కృపమ్మ అని అన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలే ఇప్పటి వరకు మనం చూస్తూ ఉంటే ఏది ఆశ్చర్యంగా లేదు దేవుడు వచ్చి రావటం ఏంటి చచ్చిపోయిన మనిషిని బతికించడం వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిన వాళ్ళని అవమానించిన వాళ్ళ ఇంట్లో ఆరోగ్యంగా మనిషి చచ్చిపోవటం ఏంటి ఇట్లా జరిగిన సంఘటనలు అన్నమాట ఇవన్నీ దేవుడు దర్శనాలు చూపిస్తే దేవదానం గారికి మరి ఆయన పరలోకం తీసుకెళ్ళి చూపించడం ఏంటి అలాగే ఈయన్ని మరి నువ్వు దేవుడు వైపు చూసినందుకు నిన్ను దిక్కులేని చావు చస్తావని చెప్పి వీళ్ళ నాన్నగారిని అన్నందుకు అటువంటి చావే వాళ్ళ పెదనాన్నగారికి వచ్చేటట్టు చేయటం ఏంటి ఒక్క ఇంట్లో ఇటువంటి జరగటం అట్లాగే దేవుడు సేవకు రమ్మని పిలిచాడు ఈయన పిలిచినప్పుడు మరి అప్లికేషన్లో పెట్టి ఉన్న సందర్భంలో ఈ కావల్లోనూ కృపమ్మ అనేటువంటి ఒక ప్రవక్తే ఉండేది ప్రవక్త అంటే దేవుడు ప్రవక్తగా వాడుకుంటున్నారు అంటే దేవుడు చాలామందిని ఈరోజు కూడా ప్రవక్తలుగా ప్రవక్త్రులుగా వాడుతూ ఉన్నాడు అంటే ఆయన కొన్ని వాళ్ళకి వరాలు ఇస్తున్నాడు అది ఈమె ప్రవక్తి ఉండేవాళ్ళే ఆమె నాతో ఇలా చెప్పారు ఆమె దగ్గరికి వెళ్ళాట ప్రార్థన చేసుకుంటే అర్థం కదా నా ఉద్యోగం అప్పుడు అందరూ అనుకుంటారు కదా కృపమ్మ గారు ప్రవచనం చెప్పుద్దట ప్రవక్తరట ఆయన దగ్గరికి వెళ్తే మనకు ఉద్యోగం వస్తుందో లేదో అనుకున్న విధంగా ఎవరో చెప్తే వెళ్ళి ఆ యొక్క కృపమ్మ గారి దగ్గరికి వెళ్ళాడట కృపమ్మ గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయమన్నట్టు ఏమి చెప్పలేదట ఆమె ఏమందంటే దేవుడు ఆమె యొక్క ఆత్మీయ నేతలను తెరిచి దేవుడు ఆమె నోట ద్వారా చెప్పించిన మాటలు ఏంటంటే బాబు నిన్ను దేవుడు తన సేవ కొరకు ఏర్పరచుకున్నారు ఈ లోకంలో పాస్టర్స్ మనంతట మనమే పాస్టర్లు అవుదామని అవటం కాదు దేవుడు ఏర్పరుస్తున్నాడు అన్ని జనులు ఏమనుకుంటారంటే ఈ పాస్టర్లు జీవన ఆధారం కోసం వాళ్ళంతట వాళ్ళే ఇక ఏదో ఇదో ఉద్యోగంలాగా పాస్టర్లుగా చర్చి పెట్టుకుని జరిపిస్తున్నారు కాబోలు అనుకుంటారు అది తప్పు దేవుడు పిలుస్తాడు ఎవరిని పాస్టర్గా ఉండాలో ఎవరు సువార్తికుడు దేవుడు పిలిస్తేనే వచ్చిన వాళ్ళే కాబట్టి దేవుడు జీవం కలిగే దేవుడు అన్యులకి ఎందుకు ఈ భ్రమ అంటే వాళ్ళ దేవుడు ఎవరిని పిలవడం ఎవరితో మాట్లాడడం ఏమి ఉండదు అక్కడ కాబట్టి వాళ్ళకి దేవుడు పిలవడం ఏంటి అనుకుంటారు ఇదిగో దేవుడు పిలుస్తాడు ఇదిగో ఈయన్ని దేవుడు పిలిచాడు పాస్టర్లుగా ఉన్న వాళ్ళ జీవిత చరిత్రలు అనేక మంది నేను అడిగాను అయ్యా మీరు ఎలా వచ్చారంటే దేవుడు ఫలాని స్వరంతో మాట్లాడారు ఫలాని రోజున మాట్లాడారు ఫలాని వాక్యం ద్వారా మాట్లాడారు సేవ చేయమన్నారు ఉద్యోగం వదిలేయమన్నారు ఇట్లా అనేకమైన సాక్ష్యాలు ప్రతి పాస్టర్ జీవితంలో నేను చూశాను కాబట్టి ఈ లోకంలో సువార్త ప్రకటింప చేస్తున్నది ఈ పాస్టర్లో సువార్తలను ఇవ్విస్తున్నది ఆ సర్వేశ్వరుడైనటువంటి సృష్టికర్త మాత్రమే
మానంతట మనం ఏమీ చేయట్లేదు అనేది నేను నిర్ధారణ చేసుకున్నాను. ఇప్పుడు ఆమె చెప్తుంది నిన్ను దేవుడు తన సేవ కొరకు ఏర్పరచుకున్నారు, నీవు పెద్ద పెద్ద కాలేజీలకు దరఖాస్తులు పంపావు, కానీ దేవుడు నిన్ను కాకినాడలో ఉన్న దేవుని సంఘం వారి బైబిల్ కాలేజీకి వెళ్ళమంటున్నారు అన్నాడు. నువ్వు పెద్ద పెద్ద కాలేజీలకి దరఖాస్తులు పంపావు, ఈయన ఏం చెప్పలేదంట అక్కడ ఆమెకి. కానీ ఆమెకి ఎట్లా తెలిసింది? కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే కాకినాడలో దేవుని చర్చ్ ఆఫ్ గాడ్ అనుకుంటుంది, దేవుని సంఘం వారి బైబిల్ కాలేజీకి వెళ్ళమంటున్నారు. అక్కడ నీకు చిన్న ఉద్యోగం కూడా ఇస్తారు, అది నీకు ఆధారం అవుతుందని ప్రవచనం చెప్పేసిందట. జీవనాధారం ఎట్లా అనుకుంటున్నాడుగా, నువ్వు వెళ్ళి బైబిల్ కాలేజీకి వెళితే అక్కడ నీకు చిన్న ఉద్యోగం ఇచ్చి దాని ద్వారా నువ్వు బతికేటట్టు, నువ్వు బైబిల్ ట్రైనింగ్ అయ్యేటట్టు దేవుడు చేస్తాడు అని చెప్పి దేవుడు ఆమె ద్వారా మాట్లాడించాడు. అంతకుముందు నేను మహారాష్ట్ర, బెంగళూరు, చెన్నైలో బైబిల్ కాలేజీలకి దరఖాస్తులు చేశాను. అది పెద్ద పెద్ద కాలేజీలు ఎక్కడెక్కడ ఉన్నాయో, మహారాష్ట్ర, బెంగళూరు, చెన్నై, వాటికి దరఖాస్తులు చేశాడు. కానీ కాకినాడకు పంపల, కాకినాడ ఏదో చిన్న బైబిల్ కాలేజీ కానీ అతనికి బాగా తెలియదు, పంపల. ఆమె బాప్టిస్ట్ సంఘస్థిరాలు. ఈ కృపమ్మ గారి గురించి చెప్పేది ఏంటి అంటే, ఈమె ప్రవక్త్రి కాకముందు పిచ్చి పట్టి తిరిగేది. ఈ కృపమ్మ గారు ముందు చరిత్ర ఏంటంటే ఆమె పిచ్చి పట్టి తిరుగుతూ ఉండేదట. ఒకసారి చెయ్యి విరిగిపోయిందట. విరిగితే దేవుడు ఆమెను స్వస్థపరిచి పిచ్చి పోగొట్టి ఆమెకి ప్రవచన వరాన్ని ఇచ్చారు. దేవుడు ఎంత దయామయుడు, ఒక పిచ్చి అమ్మాయి పిచ్చి పట్టి తిరుగుతూ ఉండేది, ఆమెను స్వస్థపరిచాడు దయతో. స్వస్థపరచడానికి ప్రవచన వరం కూడా ఇచ్చేశాడంట. ఆమెకు కాకినాడ, చర్చ్ ఆఫ్ గాడ్, బైబిల్ కాలేజీ ఇవి తెలియదే తెలియదు. కాకినాడలో చర్చ్ ఆఫ్ గాడ్ అనేటువంటి బైబిల్ కాలేజీ ఉందని ఆమెకు తెలియదు. ఎందుకంటే అది చిన్న కాలేజీ పెద్ద కూడా తెలియదు, ఆమెకు బాహ్య ప్రపంచం పెద్దగా తెలియదు. అసలు కాకినాడలో కాలేజీ ఉందని దాని పేరు కానీ ఆమెకు మామూలుగా తెలియదు, బాహ్య ప్రపంచం. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు ఆమె నోటితో. ఇదిగో ఈ దేవదానం గారికి ప్రార్థన చేస్తానని చెప్తుంది. ఇతను పెద్ద పెద్ద కాలేజీలకి అప్లికేషన్ పెట్టాడు, కాకినాడలో చర్చ్ ఆఫ్ గాడ్ అనేటువంటి బైబిల్ కాలేజీ ఉంది, అక్కడికి వెళ్ళాలి అని దేవుడు చెప్తున్నాడు. ఎంత ఆశ్చర్యం ఇది! ఇంకా అసలు కాకినాడలో బైబిల్ కాలేజీ ఉందన్న విషయం, అది చిన్నదో పెద్దదో అన్న విషయం కూడా ఆమెకు తెలియదు. కానీ ఆమె చెప్తుంది, ఈయన దేనికి అప్లికేషన్లు పెట్టాడో కూడా ఈయన చెప్పాలి ఆమెకి. కానీ ఆమె చెప్పేస్తుంది, నువ్వు పెద్ద పెద్ద కాలేజీలకు పెట్టావు కానీ కాకినాడలో ఉన్న ఫలాన కాలేజీ పేరుతో సహా అని నువ్వు వెళ్ళాలి అని చెప్పడం జరిగింది. అక్కడికి వెళ్తే నీకు ఆ పార్ట్ టైంగా ఉద్యోగం కూడా దొరుకుస్తారు అని చెప్పి నిజంగానే ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ బైబిల్ కాలేజీ ప్రిన్సిపల్ గారు ఈయన్ని ఒకరోజు ఇంగ్లీష్లో ఉన్న మ్యాటర్ని తెలుగులో తర్జమా చేయమని అడిగారట. ఈ చేస్తే ఆయనకి నచ్చిందట. ఇదిగో ఇక నువ్వు నా దగ్గర ఉండు పార్ట్ టైంగా, నాకు ఉన్నటువంటి ఇంగ్లీషు మ్యాటర్స్ ఏమైనా ఉంటే తెలుగులో నువ్వు తర్జమా చేయమని పార్ట్ టైం జాబ్ ఆయన ఇచ్చాట. ఇదంతా ఎవరు చెప్పిన మాట? ఈ యొక్క ప్రవక్త్రి అయినటువంటి కృపమ్మ గారు చెప్పినట్లుగానే అక్కడ జరిగింది. జరిగి ఆయన బైబిల్ కాలేజీలో ట్రైనింగ్ పూర్తి చేసుకోవటం జరిగింది. ఎంత ఆశ్చర్యకరం, దేవుడు ఇట్లా మాట్లాడటం. ఆ తర్వాత బైబిల్ ట్రైనింగ్ అయిపోయి ఉయ్యూరులోను తునిలోను కొన్నాళ్ళు టీచర్ బైబిల్ టీచర్గా పనిచేసడం జరిగింది. ఆ తర్వాత మరి 1975 అంట విశాఖపట్నంలో చర్చి ఆయన ప్రారంభించడం జరిగింది. ఈ రకంగా ఆయన జీవితం మలుపులు తిరుగుతూ వచ్చేది. సరే చర్చి అయితే ప్రారంభించాడు, ఇక కష్టాలు చూడండి. ఇప్పుడు ఈ బైబిల్ ట్రైనింగు, బైబిల్ కాలేజీ గురించి చెప్పటం అనేది మరి 9వ ఒక సంఘటన. ఇక 10వ సంఘటన ఏంటి అంటే, ఒకరోజు ఆ 10వ సంఘటన జరిగే ముందు మీకు ఒక విషయం చెప్పాలి. ఈయన అక్కడ విశాఖపట్నంలో మరి చర్చి ప్రారంభించి చేస్తున్న రోజుల్లో అందరూ కొంతమంది వస్తూ ఉండేవాడట. ఈయన అప్పుడప్పుడు పేపర్లో ప్రకటించేవాడట. ఏమని, సృష్టికర్త అయిన దేవుడు ఒక్కడే, బైబిల్ గ్రంథంలో ఉన్న దేవుడు ఒక్కడే సృష్టికర్త అని చెప్పి ఏదో ఒక ప్రకటించే. అది విన్నటువంటి ముస్లిం సోదరులు, సత్తార్ గారు అనేటువంటి ఆయన ముస్లింల గురువు గారట, ఒక 6 ఎంట పెట్టుకుని ఇక్కడ చర్చికి వెళ్ళాయట. దేవదానం గారు అంటే ఎవరంటే నేనే అన్నాను. నువ్వు ప్రకటనిచ్చావే సృష్టికర్త ఒక్కడే, బైబిల్ గ్రంథంలో ఉన్న ఆయన మాత్రమే సృష్టికర్త అని ఇచ్చారే, నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను మీరు సమాధానం చెప్పాలని కూర్చున్నారట.
ఇట్లా ఆదివారం వచ్చేసరికి వాళ్ళు వెళ్ళి కొన్ని తికమక ఈయనకి ఇంకా బైబిల్ జ్ఞానం పూర్తిగా లేదు. బైబిల్ ట్రైనింగ్ అనే అయినంత మాత్రాన అన్నీ వచ్చేస్తాయా? పైగా ముస్లిమ్స్ అడిగే ప్రశ్నలు వాళ్ళు వేరే వేరే కోణాలను అడుగుతారు. వాళ్ళు అడుగుతుంటే ఈయన తిక మీద పడిపోతా ఉన్నాడట. పడిపోవటమే కాక దేవుడికి ఏమని ప్రార్థిస్తూ ఉన్నవాడు దేవదాన గారు, అయ్యా ఇవాళ ఆదివారం సత్తార్ గారు ఆ బ్యాచ్ వచ్చేస్తారు, వాళ్ళు ఏం ప్రశ్నలు అడుగుతారో వాటికి నేను ఏం సమాధానం చెప్పాలో నాకు తెలియట్లేదయ్యా, నన్ను కాపాడండి సత్తార్ గారు బారి నుంచి నన్ను కాపాడండి అని ప్రార్థిస్తూ ఉండేవాడట. అట్లాంటి ప్రశ్నలు, జటిలమైన ప్రశ్నలకు ఆయనకు వేసేవాళ్ళట వాళ్ళు. ఒకరోజు ప్రార్థన చేసుకుంటుండగా పట్టపగలు ప్రార్థన చేసుకుంటూ దేవుడు స్వరం ద్వారా నాతో మాట్లాడారు. ఏమని అంటే, యు రీడ్ ఖురాన్ అని పెద్ద స్వరం వినపడుతుందంట, నీవు బైబుల్ చదువు అని వినపడుతుందంట. ఇది 1990వ సంవత్సరంలో. అప్పటికి చర్చి స్థాపించి 15 సంవత్సరాలు అయిపోయింది. 90 కదా, 15 సంవత్సరాలు అయ్యింది. ఈ యొక్క ముస్లిమ్స్ వేసేటువంటి ఆ ముస్లిం గురువు గారు వేసే ప్రశ్నలకి ఈయన సమాధానం చెప్పలేక సతమతం అయిపోతుంటే, ప్రార్థన చేస్తుంటే దేవుడు నువ్వు ఖురాన్ చదివయ్యా అన్నాడు. జనరల్గా మనం ఏమనుకుంటాం, బైబిల్ చదువుతాం, ఖురాన్తో మనకేం పని? చదువు, నువ్వు ఖురాన్ చదువు అని దేవుడు చెబుతున్నాడు. అప్పుడు నిజంగా ఇది 1990లో జరిగితే ఇప్పటికి అప్పటికి 10 సంవత్సరాల ముందే ఈయన టేబుల్ మీదకు ఒక మంచి ఖురాన్ వచ్చేటట్టు దేవుడు చేశాడు. దేవుడికి ప్రణాళిక ఉంది. కొంతకాలం తర్వాత నీకు ఖురాన్ చదివి ప్రశ్నలకు సమాధానం చెప్పవలసిన స్థితి వస్తుంది అనేది దేవుడు తెలిసి ఆ యొక్క కువైట్లో పనిచేస్తున్నటువంటి శంకర్రావు గారు అనేటువంటి ఒక ఆయన ద్వారా ఒక ఖురాన్ పంపించారంట ఈయనకి. అయితే ఆ ఖురాను మనకెందుకులే, మన బైబిల్ మనం చదువుకుంటాం, ఈ ఖురాన్ అంతా మనకెందుకులే అని చెప్పి దగ్గర పెట్టుకుని ఈ కావల నుంచి వాళ్ళ తమ్ముడు గారు అబ్బాయి వస్తే, వాళ్ళ అన్నయ్య గారు అబ్బాయి, ఆ డేవిడ్ గారు అబ్బాయి కావల నుంచి వస్తే, అబ్బాయి నా దగ్గర పుస్తకాలు ఎక్కువైపోయినాయి, ఈ ఖురాన్ కూడా ఒకటి, ఇదంతా తీసుకెళ్ళిపో అని పంపించేశాడంట కావలికి. ఎప్పుడు 1980లో, 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఖురాన్ చదువు అని దేవుడు అంటున్నాడు. అప్పుడు అర్థమైందంట, నేను ఖురాన్ చదవలసిన అవసరం వస్తుందని దేవుడికి ముందే తెలిసిపోయింది. ఒక ఆయన ద్వారా ఒక మంచి ఖురాన్ పంపించారు, అది నేను ఇలా చేశానని చెప్పి వెంటనే మళ్ళీ ఉత్తరం రాసి మళ్ళీ ఆ ఖురాను వెనక్కి తెప్పించుకోవడం జరిగిందట. ఆ ఖురాన్ వెనక్కి తెప్పించుకోవడం జరిగింది. ఆ ఖురాను చాలా చక్కని వివరణలతో కూడినది. డేక్స్ బైబుల్ అనే దాంట్లో ఏ రకమైన వివరణలు ఉంటాయో అలా ఆ ఖురాన్లో చక్కని వివరణలు ఉంటాయట. అట్లాంటి ఖురానే ఈయనకి పంపించడం జరిగిందట. అయితే ఈయన ఎందుకులే అది అని పనుకున్నది మళ్ళీ వెనక్కి తిప్పి చదివిన తర్వాత ఈయనకి బాగా అర్థమైంది. అర్థమైన తర్వాత వాళ్ళు అడిగే ప్రశ్నలకి ఈయన సమాధానాలు చక్కగా చెప్పాడట. వాళ్ళకి ఇక ఎదురు చెప్పలే పరిస్థితి వచ్చి ఇక అప్పటి నుంచి చర్చికి రావటం మానేశాడట. అయితే ఫ్రెండ్షిప్ కంటిన్యూ అయ్యిందట. ఈయనే అప్పుడప్పుడు ఆయన సత్తార్ గారి దగ్గరికి వెళ్ళి, అయితే దేవుడి దయ వల్ల ఈ ఖురాన్ అంతా చదవటం వల్ల ఈయన వాళ్ళ యొక్క ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ఆన్సర్లన్నీ దొరికాయి, అలా చెప్పడం జరిగింది. కాబట్టి దేవుడు మాట్లాడటం మనం ఎప్పుడన్నా వెరుగుదుమా? ఒకవేళ ఫలానా అవసరం నీకు ముందు వస్తుంది కాబట్టి ఆ బుక్ నువ్వు చదవాలి కాబట్టి అని ఆ బుక్ టేబుల్ మీదకి వచ్చేట చేయటం జరుగుతుందా అని మనం అనుకుంటాం. అటువంటి సంఘటన నా జీవితంలో జరిగింది ఒకటి. మరి ఎట్లాగో వచ్చాం కాబట్టి ఇది ఆ సంఘటన ఎటువంటిది అనేది మీకు చెప్తాను. మరి ఇప్పుడే చెప్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారు, నా సంఘటన ఏంటో ఆ సంఘటన ఏంటో తర్వాత చెప్తాను. ఈ యొక్క సంఘటనలన్నీ అయిన తర్వాత ఇలా నాకు ఏది అవసరమో ఆ గ్రంథం దేవుడు నాకు ఒకరి ద్వారా ఇప్పించాడు. నేను ప్రభు వైపు వచ్చిన కొత్తలో, ప్రభు వైపు తిరిగిన తర్వాత 1 సంవత్సరం 2 సంవత్సరాలకి నా డౌట్లకి ఆన్సర్లు దొరికేటువంటి ఒక గ్రంథాన్ని దేవుడు నాకు ఇప్పించడం జరిగింది. ఈ యొక్క గుండాపత్రి దేవదానం గారికి ఎట్లయితే ఇది ఇప్పించడం జరిగిందో అలాగే ఇప్పించడం నాకు జరిగింది. అది మీకు విడిగా చెప్తా. ఇక తర్వాత ఈయనేం చేశాడు, ఆ సంఘటన అయిపోయిన తర్వాత 2004లో, అంటే ఆ సంఘటన అయిపోయిన 1995 ఆ ప్రాంతంలో, 1994-1995 4-5 సంవత్సరాలకి దేవుడు ప్రేరణ ఇస్తున్నాడట. ఏమని, నువ్వు వేదాలు పురాణాలు ఇతిహాసాలు హిందువుల గ్రంథాలన్నీ చదివి దేవుడెవరో, అన్ని గ్రంథాల ద్వారా దేవుడెవరో ఆ సత్యాన్ని బయటికి తీసుకురావాలి
అని చెప్పి ఈయనకి ఓ ప్రేరణ వస్తుందట. నాకెట్లా తెలుస్తుంది అన్ని హిందువుల గ్రంథాలు వేదాలు అన్నీ కూడా ఎక్కడ దొరుకుతాయి, అవి సంస్కృతంలో ఉంటాయి కదా, నాకెట్లా దొరుకుతాయి. కానీ దేవుడు ప్రేరణ మంట పెట్టిస్తుంటే ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నంలో కదా, ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ లైబ్రరీ ఏం దగ్గరికి వెళ్ళి అయ్యి అమ్మ ఆమె లేడీ అట లైబ్రేరియన్ అమ్మ నాకు వేదాల్లో కావాలి మరి దొరుకుతాయంటే ఆమె కష్టపడి ఏవో ఆ యొక్క ఉన్నాయి ఇవ్వటం జరిగిందట. నాకు సంస్కృతం రాదు తల్లి, మరి అవి తెలుగులోకి మార్చాలంటే అట్లా అంటే పాపం వాళ్ళే దాన్ని తెలుగులోకి మార్చి కూడా కొన్ని చెప్పారట. ఇదంతా ఎవరు చేయిస్తున్నారు? లైబ్రరీకి ఆ యొక్క యూనివర్సిటీకి వెళ్ళేటట్టు మంట పెట్టించింది దేవుడు. మళ్ళీ అక్కడికి వెళ్ళగానే వెళ్ళండి మీకు సంస్కృతం రాకపోతే మమ్మల్ని ఏం చేయమంటారు అనాలుగా, అలా అనుకున్నా అక్కడ సంస్కృతం తెలిసినటువంటి వాళ్ళు దాన్ని మళ్ళీ తెలుగుకు మార్చి చెబుతున్నారంట. ఈ ఏర్పాటు ఎవరు చేశారు? వాళ్ళ మనసుల్లో ఆ యొక్క ఆ యొక్క సహాయం చేసేటువంటి దాన్ని ఆ యొక్క బుద్ధిని పెట్టింది ఎవరు? దేవుడు. కాబట్టి అలా దేవుడు ఎతక ఏం నిజంగా కూడా వేదాల గురించి వీటి గురించి అయితే ఓ యజ్ఞంలాగా చాలా కష్టపడ్డాడు. దగ్గర దగ్గర 10 సంవత్సరాలు కష్టపడ్డాడు. నేను చూశాను ఎట్లా కష్టపడ్డాడు అన్నది. ఆయన నాకు కూడా పర్సనల్గా చెప్పాడు నేను ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు. అట్లా వేదాలు ఎక్కడ దొరుకుతాయి, మంట ఎక్కడ దొరుకుతాయి, ఎక్కడ దొరుకుతాయి, ఎవరిదైనా అట్లాంటి ఆ గ్రంథాలన్నీ బయటికి తీసి దాన్ని తెలుగులోకి మార్పించి గ్రహించింది ఏంటి అంటే, సృష్టికర్త అయిన దేవుడు భారతదేశంలో కూడా కొంతమంది భక్తుల ద్వారా ఆయన్ని ఆరాధించని వారు, కొంతమంది మునీశ్వరుల ద్వారా వేదాల ద్వారా ఈ దేవుడు ఎవరో బయలుపరిచేశాడు. ఆ విషయం భారతీయులకి ఎవరికీ తెలియదు. ఇక్కడ ఉన్నటువంటి కట్టుకథలు అవే దేవుళ్ళు అనుకుంటున్నారు. కానీ అసలు దేవుడు అన్న ఆయన, అసలు దేవుడు అన్న ఆయన బైబిల్ గ్రంథంలో చెప్పబడిన సృష్టికర్త తప్ప మరొకరు కాదు అని భారతదేశ గ్రంథాల్లో వేదాల్లోనూ ఇతిహాసాల్లోనూ పురాణాల్లో చెప్పబడి ఉందని ఆయన బయటికి తీశారు. నిజంగా ఎంతో పెద్ద పండితులకి ఇది సాధ్యవద్దు కానీ ఎవ్వరి వల్ల కాదు. నేను 60 సంవత్సరాలు హిందువుగా ఉన్న ఇన్ని చదువుకున్నా కూడా మా వేదాల్లో ఏముందో నాకు తెలియదు, మా ఇతిహాసాల్లో ఏముందో మాకు తెలియదు, అసలు ఉన్నటువంటి నిజమైనటువంటి దేవుడు ఎవరో గ్రహింపు మాకు లేదు. నాకే కాదు కదా, మా భారత మా యొక్క నా యొక్క స్నేహితులు కానీ మరి అన్ని జనులుగా ఉన్నవారు ఎవరికీ కూడా ఈ యొక్క జ్ఞానం సృష్టికర్త గురించి లేదు. కానీ సృష్టికర్త గురించి కొంత జ్ఞానం దేవుడు కొంత ఇచ్చట కొంత అక్షర భారతదేశ గ్రంథాల్లో కూడా ఆ యొక్క రచయితల ద్వారా బయటికి తీసుకురావటం జరిగింది. ఆయన వేదాలలో వేసు ప్రభు దర్శనం అనే ఒక బుక్ రాశారు 2004లో. నేను విజయవాడలో ఏదో బైబిల్ కొద్దామని ఆల్ఫా బుక్ సెంటర్కి వెళితే ఒక ముని బొమ్మ వేసి వేదాలలో యేసు ప్రభు దర్శనం అనే ఒక బుక్ కనపడుతుంది. ఇదేంటి ముని బొమ్మ వేస్తావేంటి, వేదాల్లో యేసు ప్రభు దర్శనం అంటావేంటి, వేదాల్లో యేసు ప్రభు ఉంటాడా, బైబిల్లో కదా ఉండేది అని వెంటనే ఆ బుక్ కొన్నా. దేవుడు ప్రేరణ నాకు కనపడేట్టు చేయటం, అది నేను కొనేటట్టు చేయటం, టీచర్ చదివితే నా కళ్ళు తిరిగిపోయింది. అరే ఇంత విజ్ఞానం ఉందా మన వేదాల్లో, ఇంత వివరంగా దేవుడు చెప్పాడా అనుకుంటే ఆ శ్లోకాలన్నీ కూడా ఆయన రాసిన బుక్లో చూస్తే దేవుడు బైబిల్ గ్రంథంలో దేవుడే ఈ సృష్టికర్త అనే విషయం వేదాల్లో కూడా దేవుడు చెప్పడం జరిగింది. కాబట్టి భారతీయులకి దేవుడు దూరంగా లేడు, దగ్గరగానే ఉన్నాడు. భారతీయులకు కూడా చెప్పేశాడు కానీ ఆ విషయం మనం తెలుసుకోలేకపోతున్నాం. కాబట్టి ఆయన రాసింది మళ్ళీ చూడు, రాస్తారు ఎవరైనా రాసింది మరి ఆయన అట్లా ఊరుకోవచ్చు కదా, అట్లా ఊర్చుకోవచ్చు కదా. ఊరుకోకుండా ఆది అందరికి అన్ని దేవాలయాలకి ఇదిగో నేను కొనుక్కో ఎట్లా అంటే ఆర్కిమిడిస్ అన్న శాస్త్రవేత్త ఆయన లా ఫ్లోటింగ్ అని చెప్పి ఒక సూత్రం కనుక్కున్నాడు. అది ఆ జ్ఞానం తెలియగానే ఆయన వీధులంట పరిగెడుతూ పిచ్చివాళ్ళగా ఇదిగో నేను కనుక్కున్నాను ఒక వస్తువు ఎందుకు తేల్తుందో నీళ్ళలో, ఎందుకు మునుగుతుందో, దీనికి ఒక సిద్ధాంతం ఒక సూత్రం నేను కనుక్కున్నాను. ఓ వీధులంట కొరకు చెప్తున్నాడు. ఏంటి అంటే దేవుడు జ్ఞాన్నేత్ర వెలిగించి చెప్పిన తర్వాత మన అందరికీ చెప్పాలన్న తాపత్రయం. అలాగే ఈయనకి దేవుడు జ్ఞాన్నేత్ర వెలిగించి ఇదిగో భారతదేశ గ్రంథాల నిందా యేసు ప్రభు ఉన్నాడు ఫలాన 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 విధంగా అని ఎప్పుడైతే తెలిసిందో ఇది అందరికీ చెప్పేయాలని చెప్పి ఈ యొక్క పుస్తకాన్ని అయితే మరి మా తెలుగు తెలిసినటువంటి మన రాష్ట్రంలో ముఖ్యమంత్రులు న్యాయమూర్తులు గవర్నరు మంత్రులు దేవాలయాలు అన్నిటికీ పంపిస్తూ
మళ్ళీ దీన్ని హిందీలోకి అనువదింపజేసి ఎంత కష్టమో చూడండి. మళ్ళీ దీన్ని హిందీలోకి అనువదింపజేసి ప్రైమ్ మినిస్టర్ ప్రధానమంత్రి రాష్ట్రపతి మరి చీఫ్ జస్టిస్ అలాగే ఎంపీలు అక్కడ పార్లమెంట్ సభ్యులు వాళ్ళందరికీ పంపించాడు. ఇదిగో నేను ఈ విషయం కనుక్కున్నా అని చెప్పి పుస్తకాలు వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చెప్తారు, ఇది నిజమంటారా అబద్ధమంటారా ఏమంటారా చూస్తే అందరికీ నిజమే అనిపించింది. ఎవరు కూడా దేవదానం గారు మీరు తప్పు చెప్పారని ఎవరు చెప్పలేదట. అమ్మో మనకి మనం కనుక్కోలేదు నిజమేనా అన్నమాట. ఇంకా అనేక మంది పండితులు ఆయన్ని మరి ఎంతో పొగిడి ఉత్తరాలు రాశారు. అవి ఆయన పుస్తకంలో రాయటం జరిగింది, నేను చూశాను. దేవదానం గారు మీ యొక్క విజ్ఞానానికి మీ యొక్క ఆ యొక్క తపన ఆ యొక్క శ్రమకు మేము ఎంతో సంతోషిస్తున్నాం. మీరు చాలా జ్ఞానం మరి పొందుపరిచి మా అందరికీ తెలియపరిచారని తెలుగు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు ఇంకా ఎవరో జడ్జిలు వాళ్ళు ఉత్తరాలు రాశారు. ఆ ఉత్తరాలన్నీ ఆయన బుక్లో ప్రింట్ చేయించారు. ఈ గుండాపత్రి దేవదాన గారే నీ ఆయన ఏం చదివాడు, ఆయన విజ్ఞానం ఎంత, భారతదేశంలో మహామహులు పండితులకు అర్థం కాని అని ఆయనకి ఎట్లా తెలిసింది, ఆ తపన ఎందుకు పడ్డాడు, ఆయన దానివల్ల ఏమైనా వచ్చేది ఉందా నిజంగా, ఈ వేదాలు సేకరించి ఇదంతా చేయటానికి ఆయనకున్న డబ్బు అంతా ఖర్చు అయిపోయిందట. 2005లో ఈ బుక్ ప్రింట్ చేయించేసరికి ఆయన దగ్గర ఉన్న ప్రతి పైస ఖర్చు అయిపోయింది. ఎవరైనా ఏమైనా ఇస్తారా, అంత కష్టపడటం ఎందుకు, కష్టపడి వీళ్ళందరికి పంపటం ఎందుకు అంటే దేవుడే ఈ పని చేయిస్తున్నాడు ఆయన వినకుండి. మరి అలా చేస్తూ ఉండగా ఆయన మరి ఇట్లాగే ప్రకటనలు చేస్తూ ఉంటాడు కదా, వేదాలలో ప్రకారం అయితే ఈ దేవుడు అన్న ఆయన ఆత్మస్వరూపుడు, ఆయన విగ్రహాల్లో లేడు, విగ్రహాలు పెట్టుకుని పూజలు చేయమని ఎక్కడ లేదు, పలానా వేదంలో పలానా మాట ఉందని ఈయన ప్రకటించేయండి అవసరం. ఆ ఇదిగో మా హిందూ మతంని మీరు దూషిస్తున్నారని చెప్పి కొంతమంది హిందూ పెద్దలు కోర్టులో కేసేశారు. ఈయన దగ్గరికి వచ్చారంట, ఏంటి ఇవన్నీ అసలు మేమేం చదివావు సంస్కృతంలోనే నీకెట్లా తెలిసినవి అని అంటే ఆయన చెప్పాడు, నేను కాదు రాసింది, నా యొక్క ప్రతిభ ఏమి లేదు, నేను డిగ్రీ కూడా పాస్ కాలేదు, ఈయన చెప్పింది ఇది వాళ్ళతో చెప్పిన మాటలు. నేను 9వ తరగతి 4 ఏళ్ళు చదివా అంటే తప్పి 10వ తరగతి 2 ఏళ్ళు చదివా, డిగ్రీకి వచ్చా ఒక సబ్జెక్ట్ తెలుగు తప్ప ఏది పాస్ అవ్వాలా, ఇది నాకు పెద్ద ప్రతిభ ఏమి లేదు, మరి ఇవన్నీ రాయట కారణం ఎట్లా రాసావు, నీకు వెనకున్నది ఎవరు అంటే దేవుడు అన్నాడు. దేవుడు వెనకుంటాడా, దేవుడు రాయిస్తా అంటే దేవుడే పరిశుద్ధాత్ముడు నా మీద కూర్చుని నాలో ఉండి ఇలా నన్ను వెతికించాడు. ఇప్పుడు నేను ఆ యొక్క విజ్ఞానం కోసం వెతుకుతూ ఉంటే ఆ విజ్ఞానం నాకు వచ్చేట్టు చేశాడు, నా మైండ్కి ఎక్కేటట్టు చేశాడు, సంస్కృతంలో ఉన్నటువంటి ఆ శ్లోకాలన్నీ తెలుగులోకి అనువదించడానికి తగిన జ్ఞానం నా దేవుడు దయచేశాడు. అరే వీళ్ళకి అందరూ ఆచారు, దేవుడు ఎట్లా మాట్లాడతాడు, దేవుడు ఎట్లా నీలో ఉండి మాట్లాడతాడు, మాకేమి చేయట్లేదే అట్లా మీకెట్లా వస్తుంది అని వాళ్ళందరికీ ఆచారు. నిజమే ఈయన జీవం గల దేవుడు. దేవదానం గారు చదివింది ఎంత, ఆయనకు ఇదెంత, ఆయన రా 24 పుస్తకాలు రాస్తే ఆ పుస్తకాలు చదివి అర్థం చేసుకోవటానికి పండితులు ఉన్న వాళ్ళకి అర్థం అవట్లా, తలలో బాదుకుంటున్నారు ఇంత విజ్ఞానం ఎక్కడ ఎట్లా వచ్చింది ఈయనకని. ఈయన వెళ్ళి చూస్తే నువ్వు చూస్తే అనామకుడు లాగా ఉన్నావు, నువ్వెట్లా రాసావు ఈ పుస్తకాలు, నేను రాయలేదు నా దేవుడు రాయలేదు అని చెప్పాడు. ఆ కోర్టులో కేసులు జరుగుతున్నప్పుడు కూడా ఇదే చెప్పాడట, ఇదిగో ఇది పరిస్థితి, దీంట్లో ఏదైనా నేను రాసిన దాంట్లో తప్పు ఉందనే చెప్పండి, కొన్ని ఎక్కడైనా ఏదా ఎక్కడ తప్పు లేదు, ఎక్కడ తప్పు లేదు, మరి ఇంకేంటి ఉన్న విషయాన్ని నేను బయటికి తీసుకొచ్చి బయటికి తీసుకొస్తాను తప్ప అన్నప్పుడు జడ్జి గారు కూడా ఈయన వాదన సరే కేసు కొట్టివేయటం జరిగింది. ఈయన పక్షానే కేసు జయం ఈయనకు రావటం జరిగింది, తీర్పు తీర్చడం జరిగింది. కాబట్టి దేవుడు వెనకుండి ఇదంతా చేస్తున్నాడు అంటాకి ఇది ఉదాహరణ. నిజంగా కూడా నేను ఆ గ్రంథం చదివి ప్రభావితమైపోయి నాలో మంట వచ్చేసి ఈ విషయం మన భారతీయులందరికీ చెప్పారు, నా సహోదరులకు అన్యజనులకి, అరే విషయాలు తెలివే, అసలు బైబిల్లో ఉన్న దేవుడు ఎవరో అనుకుంటున్నామే, మన గ్రంథాల్లో లేరు అనుకుంటున్నామని చెప్పేసి నేను కూడా 6 పేజీల సాక్ష్యాన్ని తయారు చేసి సాక్ష్యంలో ఒక 12 శ్లోకాలు ఇచ్చి ఈయన ఇచ్చినాయని ఇదిగో ఇదిగో ఇలా దేవుడు అని చెప్పి నేను ఊరు తిరిగి ఈ పాంప్లెట్లు ఈ యొక్క కరపత్రాలు పంచడం నేను మొదలుపెట్టాను. ఈ లోపలి మంట పెట్టింది ఎవరు, దేవుడే. అప్పుడు అన్నాడు దేవదాన గుండాపత్తి దేవదాన, నా పుస్తకం చదివేసి మీరు కరప ఇది రాసేసి మీరు అందరికి పంచుతున్నారంటే మీలో ఇంత మంట పెట్టింది దేవుడేనండి అన్నాడు. ఇప్పుడు నా పుస్తకం చదువుతారు చాలామంది, చదివి పక్కన పడేస్తారు కదా,
ఇది మీరు అందరికి తీసుకెళ్లిపోవాలని మీకు కోరిక పుట్టి ఇప్పుడు నేనైతే నేను రాసినటువంటి బుక్ని ఎట్లా దేశంలో అందరికి ఎట్లా పంపించేసానో అలా మీరు వందల వేల కాపీలు ప్రింట్ చేయించేసి మీరు వెళ్ళి పంచేస్తున్నారంటే ఇది దేవుడు పెట్టినమంటే అని చెప్పి దేవుడు చెప్పడం జరిగింది కాబట్టి ఆయనకున్న విజ్ఞానం దేవుడు రాయించకపోతే ఈ పుస్తకాలు ఆయన రాస్తాడా రాయలేడు కాబట్టి దేవుడు ఆ కుటుంబం మీద దయ కారుణ్యం కలిగి ఒక్కొక్క సంఘటన ఆయన ద్వారా చేస్తా వచ్చాడు ఇక తర్వాతకు వచ్చేసరికి 2007 సంవత్సరం వచ్చేసరికి అంటే 2005 లో ఈ బుక్ ప్రింట్ అయ్యింది ఇది 12 సంఘటన ఈనికి 2007 లో ఒక 2 సంవత్సరాల తర్వాత పెద్ద గుండె జబ్బు వచ్చేసింది ఈ గుండె జబ్బు వచ్చి చచ్చిపోతాడు అన్న పరిస్థితి వచ్చేసింది డాక్టర్లకు చూపిస్తే నువ్వు కొద్ది రోజులే బతుకుతావు అబ్బాయ్ నువ్వు ఆపరేషన్ చేయాలన్న ఆపరేషన్ 160,000 ఖర్చు అవుతుందంటే అయ్యా నా దగ్గర ఒక పైసా లేదు నాకు ఉన్నటువంటి సర్వస్వం దేవుడి పరిచర్యలో ఆ పుస్తకాలు ఇవన్నిటికీ ఖర్చు పెట్టేసుకున్నా నా దగ్గర ఒక పైసా లేదు నేను ఆపరేషన్ చేయించుకోలేను అనేవాడు నువ్వు ఎక్కువ రోజులు బతకవు అసలు ఎక్కువ రోజుల్లోకి వచ్చేసింది నువ్వు ఆపరేషన్ చేయించుకోకపోతే బతకవు అని చెప్పేశారు ఆయనకు గుండాపతి దేవదాన గారికి కుమారుడు కూతురు ఉన్నారు సరే వాళ్ళు సేవ చేసుకుంటే ఎవరి బ్రతుకులు వాళ్ళే పాస్టర్ గారు అంటే ఓ వేలు వేలు సంపాదన ఉండదు కదా ఎవరి జీవితాలు వాళ్ళు ఈయనేమో ఉన్న 4 డబ్బులు కూడా దీనికి ఖర్చు పెట్టేశారు పుస్తకాలకు ఈ 160,000 నా దగ్గర లేదనుకుని ఒక రోజు రాత్రి ఇక ఈ రాత్రి చచ్చిపోతానే అనే డౌట్ వచ్చిందట నేను చూశాను వాళ్ళ ఆ ప్లేసు కింద భాగంలో ఆయన ఉంటారు పై భాగంలో వాళ్ళ అబ్బాయి ఉంటారు కాబట్టి కింద భాగంలో తలుపు గడీలు కూడా వేసుకోలేదు ఎందుకంటే మళ్ళీ పొద్దున వచ్చి తలుపు నేను చచ్చిపోతాను ఈ రాత్రి గడీలు పెట్టి మళ్ళీ వాళ్ళు తీసుకోవటం ఇబ్బంది పడతారని చెప్పేసి ప్రభువ తీసేసుకోక నన్ను నేను ఒక పెద్ద యజ్ఞంలాగా మీరు ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారం ఆ యొక్క గ్రంథాల్లో ఉన్నటువంటి సారాంశం అంతా వేదాల్లో వేసుకోవ ఉన్నాడు సారాంశం అంతా తీసుకొచ్చి ప్రజలకు అందజేశారు ఇక నన్ను మీరు తీసేసుకోవచ్చు అని చెప్పి ఆయన మరి అంటడం జరిగిందట ఇప్పుడు 2007 అంటే ఇప్పటికి 15 సంవత్సరాల క్రితం ఇక్కడ 15 సంవత్సరాల క్రితం కాబట్టి 60 చిల్లరలో ఉంటాడు ఆయన ఇప్పుడు 78 కాబట్టి 63 ఏళ్ళు అట్లా ఉంటాయి ఆయనకి అప్పట్లో ఈ కుట్టు మిషన్ లాగా టకాటక రక్తం అందక గుండెకి కొట్టుకోవటం తెలుస్తుందట ఒక మాట అనుకున్నట ప్రభువ మరి ఇంకా మీరు నా మీద కొంత భారం పెట్టారు కదా మరి ఆ భారం అంతా పూర్తి చేయాలంటే మీరు బ్రతికిస్తే చేస్తా లేదంటే తీసేసుకోండి మరి నా వల్ల ఇంకేమైనా చేయించేది ఏమైనా ఉంటే ఇంకేమైనా పుస్తకాలు రాసేది ఏమైనా ఉంటే మీరు బ్రతికిస్తే నేను చేస్తా లేకపోతే తీసేసుకోండి అన్నాడు నిజంగా ఆయన అప్పటికే ఇంకా పుస్తకాలన్నీ ఎక్కువ రాయిరా ఓ 2-3 పుస్తకాలే రాశాడు అప్పుడు అన్నప్పుడు ఎప్పుడైతే ఈ మాట అనుకున్నాడో అప్పుడు ఈ కుట్టు మిషన్ లాగా టక్టక కొట్టుకునే గుండె మామూలుగా పనిచేస్తూ ఉందట అంటే దేవుడు ముట్టేశాడు నేను అనుకున్న మాట ఆయనకి తెలిసిపోయింది అని అర్థం చేసు అయినప్పటికీ డాక్టర్ గారు అన్నారట నీకు తాత్కాలికంగా ఉపశమనం వచ్చింది కానీ ఆపరేషన్ జరగాల్సిందే లోపల బ్లాక్ అయిపోయినాయి అన్నారు డబ్బులు లేవంటే అప్పుడు వాళ్ళ విశ్వాసులు వాళ్ళకి తెలిసినవాడు తల కొంత వేసుకుని 160,000 పోజేసి ఆపరేషన్ చేయించారంట ఇప్పటికీ ఆయన క్షేమంగానే ఉన్నారు 15 సంవత్సరాల క్రితం చనిపోవలసినటువంటి ఆయన ఇప్పటికీ క్షేమంగా ఉన్నారు ఆ తర్వాత విపరీతంగా పుస్తకాలు రాయించాడు దేవుడు 24 పుస్తకాలు రాశాడండి ఆయన మొత్తం ఆ పుస్తకాలు ఇప్పటికీ నేను అన్నీ చదవలేకపోయాను అంత వివరణగా అంత చక్కగా దేవుడు ఆయన ఆ దేవుడు ఆత్మ ఆయన మీద ఉండి ఆయన అంత చక్కగా ఏదైనా చదివితే అర్థం చేసుకునే శక్తి కూడా దేవుడే ఇవ్వాలి మనకి కాబట్టి అలా ఇచ్చి ఆ పుస్తకాలు 24 పుస్తకాలు రాశాడు మొత్తం పుస్తకాలన్నీ మరి ఆయన రాసి ప్రజలకు ఇప్పుడు ముస్లింస్ అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక గిలగిల్లాడిపోయే రోజుల్లో ఆయనకి ఖురాన్ గురించి బాగా తెలియని రోజుల్లో తెలుసుకున్న తర్వాత చక్కగా ఆయన ఖురాన్ గురించి చదివి ఖురాన్ గురించి బాగా ఆయన ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది ఎలా జరిగింది అంటే ఆయన 2-3 పుస్తకాలు రాశాడు ఆ పుస్తకాలు మనం చదివితే ఏ ప్రశ్నకైనా మనం ఆన్సర్ చెప్పగలుగుతాం ఆ పుస్తకాలు ఏంటి అన్నది ముందుకు తీసుకొస్తాను అల్లా యేసు అనుబంధం అనేది ఒక పుస్తకం ఇస్లాములో యేసు ప్రభు దర్శనం ఒక పుస్తకం ఇస్లాములో యేసు ప్రభు దైవ సమానుడు అనే ఒక పుస్తకం ఇస్లాములో ఈసా శిలువ మరణం అనే ఒక పుస్తకం ఈ పుస్తకాలు ఈ యొక్క ఇస్లాం గురించి
ఖురాన్ చదివిన తర్వాత దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి ఆ జ్ఞానం ద్వారా రాశారు. ఇప్పుడు ఆ పుస్తకాలు చదివితే ఎవరికైనా మరి ఆ వారు ముస్లిం పెద్దలు ఎవరైనా అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పగలిగే స్థితిలో ఉంటారు అనేది అర్థమైంది. నిజంగా కూడా మరి ఆ రోజుల్లో అయితే ఆయనకి ఖురాన్ మీద అవగాహన లేక ఎవరు చెప్పలేక చాలా ఇబ్బంది పడుతున్న రోజుల్లో దేవుడు నువ్వు ఖురాన్ చదువు అంటావు, ఆ ఖురాన్ చదివితే ఈయనకి ఇంత జ్ఞానం వచ్చేట్టు చేయటం, ఆ తర్వాత వారికి సరైన సమాధానాలు చెప్పగలిగే స్థితిలో పెట్టడం, ఆ తర్వాత ఇన్ని పుస్తకాలు మనకు అందుబాటులో తేవటం దేవుడు ప్రణాళిక. ఈ పుస్తకాలు చదివిన తర్వాత మనకు ఒక అవగాహన ఏర్పడతా ఉంది. నిజంగా కూడా ఆయన రాసిన పుస్తకాల స్టైల్, ఆ శైలి ఎంత బాగుంటుందంటే, యేసు ప్రభు మా ఇంటికి వచ్చారన్న బుక్కు, ఈ బుక్కు ఇది ఆ బుక్కు చిన్న పుస్తకమే. ఈ పుస్తకాలు 300 పుస్తకాలు నేను అమౌంట్ పంపించి, డబ్బులు ఎంత కావాలంటే ఎంత పంపించమన్నారు పంపిస్తే అని పంపించారు. 300 పుస్తకాలు నేను నా యొక్క సాక్ష్యంతో పంచా. ఇదిగో దేవుడు ఉన్నాడు, దేవుడు ఈరోజు కూడా మన మధ్యన ఉన్నాడు. చచ్చిపోయిన వాళ్ళని యేసు ప్రభు బతికించడం కాదు, అప్పుడు బతికించడం కాదు, ఇప్పుడు బతికిస్తున్నాడు, పలాని చోట జరిగింది అని చెప్పి నేను ఆ పుస్తకాలు పంచడం జరిగింది. కాబట్టి ఆ రకంగా దేవుడు ఈ ఖురాన్ చదివాడు. ఇప్పుడు ఒక మాట మీకు చెప్పాలి, అయితే ఇంకొక ఎపిసోడ్లోకి మనం వెళ్ళబోతున్నాం, దీని సమయం అవుతుంది కాబట్టి. ఈ యొక్క ఆయన్ని దేవుడు ఆ యొక్క హార్ట్ అటాక్, ఆ గుండె జబ్బు బారి నుంచి తప్పించిన తర్వాత దేవుడి పరిచర్యలో ఆయన విస్తారంగా వినియోగింపబడుతూ ఇప్పుడు అనేక మంది పండితులు తర్కించేటప్పుడు వాడికి అందరికీ సమాధానం చెప్పగలిగే స్థితిలో ఉన్నాడు. అలాగే ఆయన రాసిన ప్రతి పుస్తకం మీద ఎంతమంది ఎన్ని ప్రశ్నలు అడిగినా కూడా ఆయన సమాధానం చెప్తూ ఉన్నారు ఇప్పుడు. కాబట్టి అటువంటి మహానుభావుడు ఏ ఊరిలో ఉన్నాడో తెలుసుకోవాలని చెప్పి నేను వెళ్ళటం తర్వాత ఎపిసోడ్లో మీకు చెప్తూ జరుగుతుంది. అలాగే నా యొక్క జీవితంలో జరిగిన సంఘటన కూడా మీకు చెప్తాను తర్వాత ఎపిసోడ్లో. మరి ఈ యొక్క ఎపిసోడ్ ఇంతటితో ముగిస్తున్నాను. దేవుడి యొక్క మాటలను సాక్ష్యాన్ని దీవించడం కాక చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను. కృపగల దేవ, మహాపరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, ప్రభు మీకు వందనా స్తోత్రాలు చెల్లించుకోవాలి. ఈరోజు కూడా ప్రభు ఈ యొక్క ఎపిసోడ్ 55 ఎపిసోడ్లో కూడా తగిన నడిపింపు దయచేశారు, నా నోట మీ మాటలు ఉంచారు. అలాగే ప్రభు బిడ్డలు వింటున్న బిడ్డలు హృదయాలు చూసి విషయాన్ని గ్రహించే శక్తిని వారికి దయచేశారు, అందుకు మీకు వందనా స్తోత్రాలు. ఇక ముందు కూడా ప్రభు మీ నా పరిచర్యని దీవించండి, బిడ్డలందరినీ కూడా జ్ఞానవంతులుగా తీర్చిదిద్ది అనేక మందికి వెలుగుగా వాళ్ళని ఉండేటట్టుగా సహాయం చేయమని మహిమ గ్రంథ ప్రభావం మీరే పొందుకోమని మా ప్రభును రక్షకుడైన యేసునామల పరమ తండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మరొకసారి మీ అందరికీ వందనాలు.